చూచూ ఏం చేస్తున్నావు రా చీచీ మనిద్దరం కలిసి పాప్కార్న్ తిందాం అరేవా పాప్కార్నా చూచు చూద్దామా ఒక నిమిషంలో ఎవరు ఎక్కువ పాప్కార్న్ తింటారో సరే రా తిందాం ఒకటి రెండు మూడు మొదలుపెట్టు చూడు చీచీ నేను నలభై పాప్కార్న్లు తిన్నాను నేను ఇరవై ఎనిమిది పాప్కార్న్లు తిన్నాను అరే గజానన్ అంకల్ మీరా జీజీ మీ ఇద్దర్లో ఎవరు ఎక్కువ పాప్కార్న్ తిన్నారు అంకె చూచూ ఒక నిమిషంలో ఇద్దర్లో ఎక్కువగా నలభై పాప్కార్న్లు తిన్నాడు నేను కేవలం ఇరవై ఎనిమిది పాప్కార్న్లు మాత్రమే తినగలిగాను వావ్ చూచూ ఇప్పుడు చెప్పు నువ్వు చీచీ కంటే ఎన్ని పాప్కార్న్లు ఎక్కువ తిన్నావు ఏది తెలియాలంటే నలభైని ఇరవై ఎనిమిదిని కూడాలి అరే కాదు చూచు కూడిక కాదు తీసివేత చెయ్యాలి తీసివేత ఎందుకు చెయ్యాలి అంకుల్ నేర్పించరా సరే నేర్పిస్తాను పిల్లలు ఈరోజు మనం అంకెల సంఖ్యలతో కూడిక అడిషన్ తీసివేత సబ్ట్రాక్షన్ గురించి కొన్ని తమాషా విషయాలు నేర్చుకుందాం చూచూ ఒక నిమిషంలో నువ్వు ఎన్ని పాప్కార్న్లు తిన్నావు నేను నలభై పాప్కార్న్లు తిన్నాను చీచీ మరి నువ్వు నేను ఇరవై ఎనిమిది పాప్కార్న్లు తిన్నాను ఇప్పుడు నేను చూచూ చీచీ ఇద్దరూ కలిసి మొత్తం ఎన్ని పాప్కార్న్లు తిన్నారు అని అడిగాననుకోండి అది తెలుసుకోడానికి మనం నలభైని ఇరవై ఎనిమిదిని కూడాలి కానీ కూడికే చెయ్యాలని మనకు ఎలా తెలుస్తుంది కూడిక ఎప్పుడు చేస్తాం శ్రద్ధగా వినండి రెండు సమూహాల్లోని వస్తువులను కలిపి లెక్క పెట్టాలంటే లేక ఒక సమూహంలోని వస్తువులను మరో సమూహంలోని వస్తువులతో కలపాలంటే మనం కూడికే చెయ్యాలి అలాగే మొత్తం కలిపి ఎన్ని అని అడిగినా కూడా కూడికే చెయ్యాలి మరి తీసివేత ఎప్పుడు చెయ్యాలి ఒక సమూహంలోని వస్తువుల్లోంచి కొన్ని తొలగించినప్పుడు లేదా పక్కన పెట్టినప్పుడు తినేసినప్పుడు ఎగరగొట్టినప్పుడు పోగొట్టుకున్నప్పుడు లేదా దూరం చేసినప్పుడు ఈ సందర్భాల్లో తీసివేత చెయ్యాలి అలాగే రెండు సమూహాల్లోని వస్తువుల సంఖ్యను పోల్చి ఏవి ఎక్కువ ఏవి తక్కువ అని తెలుసుకోవాలనుకున్నప్పుడు కూడా తీసివేతే చెయ్యాలి అవును నేను చీచీ కంటే ఎన్ని పాప్కార్న్ ఎక్కువ తిన్నానో ఇక్కడ తెలుసుకోవడం కోసం నాలుగు పదులు అంటే నలభైలోంచి రెండు పదులు మరియు ఎనిమిది ఒకట్లు అంటే ఇరవై ఎనిమిది తీసివేస్తాను అప్పుడు ఒక పది మరియు రెండు ఒకట్లు అంటే పన్నెండు వస్తుంది అయితే చూచూ నువ్వు చీచీ కంటే పన్నెండు పాప్కార్న్లు ఎక్కువ తిన్నావు చూసావా చీచీ నేను నీకంటే పన్నెండు పాప్కార్న్ ఎక్కువ తిన్నాను నేను గెలిచాను పిల్లలు ఇప్పుడు మీకు అర్థమైంది కదా కూడిక ఎప్పుడు చెయ్యాలో తీసివేత ఎప్పుడు చెయ్యాలో అని అర్థమైందంకే వస్తువుల మొత్తం సంఖ్య తెలుసుకోవాలంటే కూడిక చెయ్యాలి ఇక మొత్తం వస్తువుల్లో ఎన్ని మిగిలాయో అవి తెలుసుకోవాలంటే తీసివేత చెయ్యాలి పిల్లలు ఇక మీరు ఆడుకోండి నేను వెళ్తాను బాయ్ అంకల్ మిత్రులారా ఈరోజు మనం రెండంకల సంఖ్యలతో కూడికలు ఎడిషన్ తీసివేతల సబ్ట్రాక్షన్ గురించి తమాషా విషయాలు నేర్చుకున్నాం తరువాతి వీడియోలో మనం చుట్టూ ఉన్న వస్తువులను ట్రేసింగ్ చేసి గీయడం నేర్చుకుంటాము